నమ్మకాలను నమ్మాలి అన్న నమ్మకంతో నమ్మితే నమ్మకాలు నమ్మకాలుగానే ఉంటాయి. అదే ఆ నమ్మకాలను ప్రశ్నించి ఆ నమ్మకాలలో నిజమెంత అని నిజంగా నిజాల కోసం పరిశోధన చేస్తే నిజమైన నిజాలు బయటపడతాయి. అలాంటి నిజమైన నిజాలను నిజాయితీగా చూపించడమే నా నిజమైన ప్రయత్నం. ఈ వీడియో ఎలాంటి కల్పిత పాత్రలు సన్నివేశాలతో చేసింది కాదు. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జారామామా మిస్టరీస్. ఫ్రెండ్స్, నేను దేర్లాగర్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటా అని చెప్పాను కదా. సో ఈరోజు నేను వెళ్ళాను, మధ్యాహ్నం వెళ్ళి అక్కడున్న ఇద్దరు ముగ్గురుతో మాట్లాడాను. యాక్చువల్లీ అక్కడే తీయాల్సింది ఈ వీడియో, కానీ క్రౌడ్ ఎక్కువ ఫామ్ అవడం అవుతున్నారు, అందుకే నేను అందరితో మాట్లాడేసి వచ్చేసాను. అక్కడి నుంచి వచ్చి కొంచెం దూరం వచ్చిన తర్వాతనే ఈ వీడియో తీస్తున్నాను. సో కానీ అక్కడ మాట్లాడిన వాళ్ళందరూ ఎవరు వాళ్ళ ఫేస్ చూపించుకోవాలనిపించుకోలేదు, వద్దని చెప్పారు. సో వాళ్ళ వాయిస్ మట్టుకే మీకు వినిపిస్తుంది. సో వాళ్ళ ఒపీనియన్ ఏంటో మీరే వినండి, ఆ ఇంటి సంగతులు ఏంటో వాళ్ళే చెప్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కమ్ ఆన్, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇప్పుడు 45-50 ఏళ్ళకు ఉన్నాడు, ఆయన పుట్టినప్పటి నుంచి నేను ఇన్నే పుట్టి పెరిగినా అది అట్లనే ఉన్నది. అది ఎక్కువ చెప్పాలంటే ఆయన దాని గురించి అంటేలే అన్న, ఈ చెత్త ఇంతగానో వేస్తారు తెలుసా, ఇంటి గురించి ఏమవుతుంది అన్నట్టుగా ఏమో తెలుసా? ఏం శబ్దాలు ఏమి వినిపించట్లేదా? ఇప్పుడు సీలింగ్ వేస్తాను కదా, ఇప్పుడు చెత్త కొన్ని కదా, దాని గురించి 100 ఉంది కానీ మొత్తం ఏ మొత్తం చెత్త చెత్త ఉంది కదా, దాన్ని క్లీన్ చేసేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఇంకా తోటి మాట్లాడడానికి వచ్చాను. చెప్పు అన్న, తీసుకోలే. లే, నేనేంటంటే కొంచెం నీట్నెస్గా పెడదామని చెప్పేసి ఒక తీసుకో అన్న ఇంటర్వ్యూ. మీకు ఆయన ఏమంటుండే, ఆడ చెత్త గురించి క్లీనింగ్ మొత్తం మాట్లాడతాడంట, నీకు తెలిసింది నువ్వు చెప్పు. ఇంత పెద్ద కాలనీలో ఇంత పక్క పక్కనే చెత్త పెట్టుకొని ఉన్నారు కదా, అది క్లీన్ చేయడానికి అనేసి అందరితో మాట్లాడడానికి వచ్చాను. అంటే ఈ కాలనీ పెద్ద వాళ్ళకి మాట్లాడడానికి వచ్చాను, నేను పెద్ద వాళ్ళని కలుద్దామని వచ్చాను. ఎందుకంటే క్యాషర్ లాలే ఎందుకంటే వాంటెడ్ అది చాలా వాంటెడ్ అది వాంటెడ్ ఓకే ఆ వాంటెడ్ ఇట్లా గబ్బుగా పెట్టారు కదా, చెత్త చెత్త పెట్టారంటే అది పట్టించుకోవాలి ఎందుకు అనేసి నేను అడుగుతామని వచ్చాను. ఎందుకంటే నేను చూసిన 40 ఏళ్ళ నుంచి న్యూస్లు వస్తున్నాయి, కానీ దీని గురించి ఎవరు మాట్లాడారు? ఎందుకంటే నేను డే టైంలో వెళ్ళి షూట్ చేశాను, లోపలంతా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం దొడ్డికి పోయి ఉన్నారు, రూమ్ అంతా దొడ్డికే. అక్కడ పోయేదో దొడ్డి చేస్తారా నాకు అర్థం కాదు. రూమ్ ఖాళీ జాగా, చెత్త వేయడము ఇవన్నీ చెత్త కొండడు, అలా చెత్త దాపెడతాడు, అలా చెత్త దాపెడతాడు, ప్లాస్టిక్ సామాన్లు దాపెడతాడు, అది జర్రు ఇంత మండి ఎండ కొట్టేవాడు సిగరెట్ మొత్తం ఇస్తాను. చెత్తకుండ అది నెక్స్ట్ ప్రాపర్ చెత్తకుండి, అలా దయ్యాలు ఇవ్వాలి ఏం లేదు. ఇప్పుడు హిస్టరీలో దీని పేరు ఉంది, మనం మన ఇక్కడ వాళ్ళు మనం చూసి వెళ్ళిపోవచ్చు, బయట వాళ్ళు ఎవరు వచ్చారు అనుకోండి, ఇది చూస్తే మనకే బ్యాడ్ అవుతున్నాయి కదా, ఇంత కుప్పని చూసి మనకే బ్యాడ్ అంటే రోజు ఏం చేస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళే వేసిపోతున్నారు, వాళ్ళే వేసిపోతున్నారు. వాళ్ళు పొద్దున క్లీన్ చేస్తారు జిహెచ్ఎంసీ పబ్లిక్ అంతా ఇస్తారు. నీ వెహికల్ ఉందా? అక్కడ చేరేసుకొని కూర్చొని వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చెప్తాడు, వేస్తే 1000 రూపీస్ ఫైన్ అని జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్తారు. వీళ్ళు ఏంటంటే పబ్లిక్, ఈ లోకల్ పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఎవరు చూడనప్పుడు వచ్చి ఒక కవర్ వేసి అంతే వెళ్ళిపోతారు అన్న, వేసి వెళ్ళిపోతారు. వానికేం చెత్తకుండా ఏడలేవు కూడా, అది ఎందుకు చెత్త తప్ప ఎవరు రాడు బయట ఏడ వేయడానికి జాగలేదు. ఇక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఆప్షన్ ఒకటి, ఇక్కడ ఎవరు వచ్చానే చేస్తారు.
అంటే పేరు పేరు పెట్టి ఎవరు వేస్తారో మనం చూడంగా, ప్రతి ఒక్కరు వస్తుంటారు పోతుంటారు అక్కడ. మనకు ఒక పేరు ఉంటప్పుడు దీని ఒక నీట్నెస్ పెట్టుకుంటే మంచిది నాకు అనిపించింది. ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చేసి చేపించేస్తా క్లీన్. ఏమన్నా మొత్తం చిన్నం గిన్నం వేసిచ్చేదాం బయట. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు వచ్చారు ఏరుతారు అవన్నీ కూడా పాపం పుణ్యం. మనం మన షో కోసం వీడియోల కోసం వాళ్ళకి చెత్త చిన్న లాజిక్ కాదు. ఒకరు వస్తే అరే యువన్ గురించి ఎవరికి అవసరం లేదన్నా, యువన్ ఇంట్లో ఎవరు తినడానికి కష్టం. దాని గురించి ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు చేయరు. ఇగో ఈయన ఇప్పుడు 45-50 ఏళ్ళ కొన్నాడు, ఆయన పుట్టినప్పటి నుంచి ఉంది, నేను ఇన్నే పుట్టి పెరిగినా అది అట్లనే ఉన్నది. అది ఎక్కువ చెప్పాలంటే ఆయన దాని గురించి అంటే అన్న ఈ చెత్త ఇంతగానో వేస్తారు ఎవరు పాడుబడ్డ ఫీలింగ్ పొద్దున 10 o'clock రండి వాళ్ళే చెప్తారు. 7 o'clock నుంచే ఉంచుకుంటూ ఉంటారు అన్న వాళ్ళు. 6:30 నుంచే ఉంటారు వాళ్ళు. 7 o'clock కూడా తప్పేం లేదు, క్లీన్ చేస్తారు పాపం వాళ్ళందరూ. సీఎం వస్తుంది అంత వేసుకుని ఇంకోటి ప్రాబ్లమ్ తెలుసా, పబ్లిక్ ఏం చేస్తారు చెప్తా వాళ్ళు వస్తారు, ఇట్లా వాడేస్తారు పోతారు, ఇట్లా వాడేస్తారు ఇట్లా వెళ్ళిపోతారు. దానికి ఆర్గ్యుమెంట్ చేసి వేస్తారు అది అంతే. నేను చిన్న ఉన్న పొలం చూస్తున్నా అంతే కాదు, దాన్ని ఎవరు పట్టించుకునే నాదు లేడు ఎవరు లేడు. ఎవరికి ఏం అవసరం అన్న పైసలు ఉంటే ఇప్పుడు ఎంత చెత్తేస్తే అనుకో అన్ని పైసలు వేసినా అంట బంగారం షాపులు అన్ని చేయను అంటుండంట. అరే నిజం సీసీ కెమెరాలు ఉన్నాయా? వేస్తాడు వేస్తూనే ఉంటాడు, తీసుకోడు తీస్తూనే ఉంటాడు, అంతే. సీసీ కెమెరాలు ఇంటి పెట్టాలి. మీరు తీసి గవర్నమెంట్కు ఇచ్చేయాలని చెప్పి మీరు అడుగుతారు, కరెక్టే. మీరు అనేది మీ ఆలోచన పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతే ఉన్నారు, అది పట్టించుకున్నట్టు లేడు ఇవ్వలేదు, అది అంతే. అదొక చిత్తపూటి మాదిరి అయిపోయింది. బిల్డింగ్ అలా పడిపోయింది, అది బ్రదర్స్ డిస్ప్యూట్లో ఉందని మాకు తెలిసింది అనమాట. అది మా మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు, వాళ్ళని చేయట్లేదని కాదు. కానీ ఈ బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ వల్ల దీని గురించి ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఓవర్ స్పేస్ అయిపోయింది, ప్రతి ఒక్కరు దీనిపైన చెత్త వేసి వెళ్ళిపోతున్నారు. దాంట్లో ఇక్కడేసే వాళ్ళే కాదు, ఎక్కడో వెళ్తుంది పెట్టుకుని ఖాళీ ప్లేస్ కదా పాత బిల్డింగ్ అని చెప్పేసి ఇక్కడ వేసి వెళ్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి గుడ్ మెజర్స్ తీసుకుంటున్నారు, కానీ ఏం చేయలేకపోతున్నారు దాన్ని. బికాజ్ ఆఫ్ దిస్ ఓల్డ్ బిల్డింగ్ ఓన్లీ, పాత బిల్డింగ్ ఎక్కడ ఉన్నా అక్కడ అలాగే ఉంటాయి కదా. ఎక్కడ ఇప్పుడు బ్రదర్ ఇక్కడ వెళ్ళారా? లేదండి, మాకు తెలిసిన విషయం అంటే అదే బ్రదర్స్ డిస్ప్యూట్లో ఉంది, కోర్టుల కేసు ఉందని తెలుసు మాకు. కోర్టుల కేసు ఉందని ఎందుకంటే ఇంత పెద్ద సిటీలో ఇంత ఉండే ప్లేస్లో ఇంత పాత బిల్డింగ్ పడడం అనేది ఇస్ నాట్ ఎ జోక్. మోస్ట్లీ ఎక్స్పెన్సివ్ అండ్ కాస్ట్లీ ఈ రోజుల్లో ర్యాన్ కూడా. మనం దీన్ని ఏం చేయాలన్నా ఇప్పుడు మీరే చెప్పినా మీరేం చేసినా పెట్టినా కూడా బిల్డింగ్ గురించి పాపం మున్సిపాలిటీ వాళ్ళు అథారిటీ తీసుకుంటున్నారు, కానీ పబ్లిక్ కంట్రోల్ చేయలేదు, పబ్లిక్లో అవేర్నెస్ లేదనమాట. ఎక్కడెక్కడ వస్తుంటారు వాళ్ళు వేస్తుంటారు, ఇప్పుడు చూడండి అలాగే అమ్మ వస్తుంటారు చేస్తుంది, చూడండి చేస్తుంది. అదేం చేద్దాం తీసుకునేదని ఏం చేయలేం కదా, చూస్తారు మరి. మనం ఏం చేయలేదండి, మనం ఈ కాంట్ స్టాప్ దట్ పీపుల్. బజార్లో బయట చూస్తుంటారు, అక్కడ తీసుకుంటూ వచ్చేసి వెళ్ళిపోతుంటారు, మనం దాన్ని ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే వీళ్ళు ఈ మున్సిపాలిటీ వాళ్ళకి ఏదో అథారిటీస్ కోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు, కానీ వాళ్ళు తీసుకుంటానండి. అవునా, అలాగే ఉంటుంది, అది అన్నదమ్ముల డిస్ప్యూట్. ఎందుకంటే ఇంత పెద్ద సిటీలో ఇంత ఖాళీలు పడ్డం అనేది బిల్డింగ్ అనేది న్యూసెస్ అయిపోతుంది, చెత్త తాగడం అన్ని రకాలుగా అన్ని ఆల్ వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. మనం కెనాట్ స్టాప్ దట్, మనం దాని గురించి ఏం స్టాప్ చేయలేము. నేను అదే ఆ స్మెల్ చూస్తే నేను దిగాను అన్నమాట. ఎందుకు ఇట్లా వదిలేశారు ఈ కాలనీ వాళ్ళు, ఎందుకు పట్టించట్లేదా అని. మీరు పట్టించుకున్నా కూడా దాన్ని బిల్డింగ్ పాత వాళ్ళు ఏం చేయలేము కదా, అది ఓనర్స్ ఎక్కడ ఉంటారు, కోర్టులో కేసు ఉంది. గవర్నమెంట్ కెనాట్ టేక్ ది డిసిషన్ డైరెక్ట్లీ, దిస్ ప్రైవేట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ లాంటిది వాళ్ళకి ఎప్పుడు అకామిడ్ చేసిండే వాళ్ళు, ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ కూడా ఎవరు దానిపైన ఏం చేసేయలేకపోతున్నారు.
ఏం చేయలేమండి బిల్డింగ్ గురించి బిల్డింగ్ ఏమైనా కోర్టులో కేసు చేయాలి చేయలేం ఎవరు చేయాలి కోర్టులో కేసుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది స్మెల్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది చాలా ఇది మేము కూడా ఇక్కడ నుంచి దీని నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం ఇక్కడ నుంచి సొంత ఇల్లు వదిలేసాక రెంటికి ఇచ్చి రెంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం ఇంట్లో డాక్టర్ కొడుకు డాక్టర్ మేమంతా హై పొజిషన్లో ఉండి కూడా బయట కూర్చోవడం ఇప్పుడు ఇందులో అంటే ఇట్లా దయాలు తిరుగుతున్నాయని నిజమా అన్నీ ఏం లేవండి నమ్మండి ఎవరు నమ్ముతారు ఈ రోజుల్లో దట్ ఈస్ ఫాల్స్ న్యూస్ ఎందుకు అలా ప్రచారం ఎందుకు అలా వచ్చింది అలా ఎందుకు టాక్స్ వచ్చినాయి అంటే ఇందులో చనిపోయిన వాళ్ళు నిజమా మనసు చనిపోతారు మనసు చనిపోతుంటారండి చనిపోకుండా ఏముంది దూరం చనిపోతారు దాని గురించి మాత్రం తయారు ఓన్లీ క్రియేషన్ అంతే రూమర్స్ అంతే ఉన్నాయి ఉన్నాయి అన్ని రూమర్స్ అనమాట ఇటువంటి అసలు మెయిన్ బిల్డింగ్ మాకు కనిపించదు రూమర్స్ అంతే పెంచుకోవడానికి రూమర్స్ ఇప్పుడు బ్యాడ్ యాక్టివ్స్ చేయడానికి అదే పెడతామని కోర్టుల కేసు నడుస్తుంది కాబట్టి వాళ్ళ అన్న కూడా ఏం చేయలేరండి కోర్టుల కేసు ఉంటే గవర్నమెంట్ టేక్ గిన్నా టేక్ ది గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు కదా వీళ్ళ నంబరే ఉందా సార్ దగ్గర వీళ్ళ బ్రదర్ నంబర్ దీని గురించి ఎవరికి ఏం తెలియదండి సార్ ఇప్పుడు ఉన్నారా ఇంట్లో కాపురం చేస్తారు వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళే బంగ్లా ఇట్లా అయిపోతాం కదా ఏదైనా చేసుకుందామనే తీసుకోదు వాళ్ళకి ఏమి అన్నదమ్ములు తీసుకుంటుంది బాగా డబ్బు ఉన్న వాళ్ళట్టు కనిపిస్తుంది జరుగుతుంది ఎప్పుడవుతుంది మంచిగా అవకాశాలు ఉన్నాయి ఓపెన్ స్పేస్ కాబట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ నెక్స్ట్ చెక్ చేయడము చూసారు జస్ట్ నా వచ్చింది అంటే అన్నీ ఇంకేముంటుంది ఇంకే ఓవర్ స్పేస్ అక్కడ ఏం చేస్తారు ఎవరిని ఏమంటలేము యూత్ అక్కడ యూరిన్ చేస్తారు కెనాట్ స్టాప్ ది యూరిన్ మెల్స్ అంతేగాని దయాలు ఉన్నాయన్న మాట అంతా ఏం లేదు కొన్ని సంవత్సరాల నుంచి దయాలకి ఏమంటే ఏం లేదు ఇప్పుడు రాత్రి మీరు 12 వచ్చేకినా ఏం కాదు 1 గంటకి ఎక్కినా ఏమి కాదు నైట్ వచ్చి ఒక 2 o'clock ఆ టైంలో వచ్చాను లోపలంతా వీడియో తీసాను పైకి వెళ్ళలేదు అసలు ఫస్ట్ డే టైంలో వచ్చాను వచ్చి మొత్తం వీడియో తీసి మళ్ళీ నైట్లో వచ్చాను ఏం లేదు అంటే నాకు నచ్చేది ఏంటంటే ఈ చెత్త కుప్పనే నాకు నచ్చలేదు చెత్త కుప్పని ఏం చేయలేము తెలుగు రీజన్ అది పాట పాటు బిల్డింగ్ కాబట్టి ఎవడో కార్లో పోయి చెత్తేసిపోతాడు నన్ను ఏం చేయలేదు కదా అది ఇప్పుడు ఇక్కడ వేయలేదు ఎవరు తీసుకొచ్చి అదే బిల్డింగ్ కాబట్టి ఓపెన్ స్పేస్ ఓపెన్ పాయింట్ దారిలో వెళ్తాడు ఉమ్ముతాడు ఈరెండు పోస్తాడు మన చేతులు పడేస్తాడు మనకి నా స్టాప్ దట్టే అర్చనా ఏమేం చేయలేము అది దట్ ఈస్ పబ్లిక్ అవేర్నెస్ బికాస్ ఆఫ్ దిస్ ఓల్డ్ బిల్డింగ్ దట్ ఈస్ ఓపెన్ స్పేస్ వీ కెన్ నాట్ స్టాప్ ది ఎనీ యాక్టివిటీస్ దట్ ఇప్పుడు ఒక యూరినల్ చేస్తారు ఏం చేస్తాం కెనాట్ స్టాప్ దట్ అది పాత బిల్డింగ్ కాబట్టి ఎవరు యూరిన్ పోస్తారు అది ఆడు బయలుడు ఇక్కడ ఎవరు బయలుడు కదా బికాస్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఐ థింక్ మై బ్రదర్ డిస్ప్యూట్ దట్ ఇస్ ఐ హైడ్ ఓన్లీ నాట్ దట్ ఐ హైడ్ బ్రదర్ డిస్ప్యూట్స్ అంటే ఇంత పెద్ద ఏరియాలో ఇట్లా ఇటువంటి ఏరియాలో ఇట్లా బిల్డింగ్ దాదాపు 300-400 yards బిల్డింగ్ కలిగి ఉంటాయి ఇది కదా ఇంత స్థలం దొరికిన ప్రభుత్వం యాక్షన్ అంటే టెల్లింగ్ ప్రభుత్వం యాక్షన్ తీసుకుని దిస్ ప్రైవేట్ ప్రాపర్టీ గవర్నమెంట్ కనుక ఇది తవ్వుతాడు పెడతా పోతాడు తవ్వలేడు అక్కడ గవర్నమెంట్ దిస్ ప్రైవేట్ ప్రాపర్టీ ఇదంతా తవ్వచ్చు దిస్ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ రోడ్డు దాన్ని ముట్టుకోలేదు గవర్నమెంట్ అయినా కూడా దట్ ఇస్ ఓన్లీ రీజన్ అందుకని అంటే వన్ డే వన్ ఫైన్ డే ఇట్ విల్ బీ హ్యాపీ అండ్ ఇట్ విల్ కమ్ టు ది గుడ్ బికాస్ దిస్ కాలనీ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ బిల్డింగ్ ఓన్లీ అంటే కాలనీ వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదా ఇట్లా ఎవరు పట్టించుకోరు బ్రదర్ ఎవరు పట్టించుకోరు అంకుల్ ఒకటి మొత్తం 24 గంటలు ఇడిగా వాడతాడు బయటకు వచ్చినప్పుడల్లా చెప్తాడు చెత్త నీళ్ళ పడకూడదు చూసావుగా వాళ్ళకి మేము బ్యాడ్ అయినాం కానీ మంచి ఏం కాలేదు మంచి ఏమో మంచిగా చెప్తాడు చూసేటోళ్ళకి అందరికీ ముఖం ఎదురు మీద కొట్టినట్టు అనిపిస్తుంటుంది
ఏంటంటే చూసిన వాళ్ళు కూడా అరే ఆయనకి అవసరం లేదు ఆయన ఎందుకు చెప్తున్నా అనుకుంటారని ఇంటి ముంగడ చెత్తేస్తే కంపు కొట్టేది వాళ్ళకి. నువ్వు ఎన్నో తాగుతావు ఎన్నో తింటావు నీళ్ళు ఎన్నో నీ ఇంటికి వాసన రాదు. నువ్వు వచ్చే అంకులు వాళ్ళు ఇంటి ముంగడ తాగుతావు తింటావు వేసిపోతావు అది స్మెల్ వరకు వస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు అందరు ఉంటారు ఇప్పుడు లేనిపోయిన రోగాలు కరోనా అంట అది కొత్త కొత్తగా వస్తున్నాయి అవిటి వల్ల ఇవిటి వల్ల ఇంకా చాలా ఎఫెక్ట్ కదా. జిహెచ్ఎంసి వాళ్ళు కూడా వర్క్ చేస్తూనే ఉంటారు నీకు చెప్పిన మొత్తం చెప్పారు డబ్బులు ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన కొన్ని రోజులు ఒక వారం పది సర్వీస్ అయినా కూడా స్టాప్ చేయలేదు దాన్ని స్టాప్ చేయలేము కదా ఇప్పుడు రాత్రి 10-12కి వస్తారు చెప్పేసి వెళ్ళిపోతుంది పడుకుని ఉంటాం ఎన్ని తెలుస్తుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ బిల్డింగ్ ఓన్లీ ఓపెన్ పాయింట్ ఓపెన్ స్పేస్ మనం కూడా బయట ఇచ్చేస్తుంటాం ఓపెన్ స్పేస్ చేస్తాము ఇళ్ళ ముందు చేయలేము కదా మనం ఇది పాటుపడ్డ బిల్డింగ్ కాబట్టి ఎవరు అడగట్లే దీన్ని చేస్తారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు ఇక్కడే ఉంటారా పక్కన ఈ బంగ్లా గురించి మీరు మంచి చెప్తారా ఏం చెప్తారా ఇందుకొచ్చి 5 నెలలు అవుతుంది మేము ఇందుకొచ్చి మీకు 5 నెలలేనా 5 నెలలే అయింది కాల్ చేసి అక్కడ కాల్ చేసి ఇక్కడ వచ్చినాం. అవునా మీకు ఏమైనా తెలుసా ఇంటి గురించి ఏమవుతుంది అన్నట్టు ఏమైనా తెలుసా శబ్దాలు వినిపించలేదా ఏం లేదు దయ్యాలు భూతాలు దయ్యాలు భూతాలు అందరు పుకార్లు చేస్తారు అందుకే ఒక ముసలాని అని ఉంటుంది వేరు బిడ్డు పోయింది ఎవరన్నా దయ్యాలు భూతాలు అందరు అంటారు అమ్మ పక్కన ఉంటుంది దయ్యాలు భూతాలు తెలుసుకో బ్రదర్ అరవై 60 ఏళ్ళు అయింది నేను ఇక్కడ వచ్చి నాకైతే ఇప్పటిదాకా దయ్యాలు భూతాలని తెలియదు. అందరు పుకార్లు చేస్తున్నారు దయ్యం ఉన్నట్టుగా అందుకే ఉందా లేదా అని చెత్త గురించి ఏం చెప్పలేదా మీరు అయ్యో చెట్టు చెట్టు బెజారు వస్తుంది చెట్టు చెట్టు బెజారు వస్తుంది చెట్టు వాళ్ళకి మోటార్ తెచ్చి తీసుకుపోతుంది గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకోలేదా తీసుకుంటలేదు మొన్న పైకాన నీళ్ళన్నీ మా ఇంట్లోకి అన్నీ నిండిపోయినాయి రెండు రూమ్లు నిండిపోయినాయి ఇక మళ్ళా ముసలామె ఉండి మా 90 ఏళ్ళు వచ్చింది వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పింది బాగా ఏడ్చింది పాపం మెట్టి పోసిన నేను బి ఉన్నా నాకు పానం బాగలేదు నా బిడ్డ ఇంట్లో ఒక నెల అయింది అయితే నా కొడుకు వచ్చిందా లేదా చూస్తందుకు వచ్చిన పైకాన నీళ్ళు అన్నీ ఇండ్లు నిండిపోయినాయి. అదే ఆ చెత్త చూసే నేను అడుగుతున్నా అందరినీ ఎవరు ఏం క్లీన్ చేసుకోరా ఏంటి అని అడుగుతున్నాను. ఏది ఏది వర్తించుకుంటలేదు గవర్నమెంట్ ఇంటి వాళ్ళ గురించి ఏమైనా తెలుసా ఎవరు ఎక్కడ ఉంటారు అనేది ఇల్లుగల్లోళ్ళు మీద ఒక పిల్లు ఉన్నది ఎక్కడ మీద ఉంటారు ఉంటుంది ఈ ఇంటి వాళ్ళ ఇల్లు కాదు మా ఇల్లు గల్లోళ్ళు ఓకే ఈ ఇంటి గురించి అడుగుతున్నా ఇల్లు తెలీదా సరేమ్మా మురుగప్పమానే కుందతిదే కుమారనికే కందాతం అంగే కుంద